హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ టు చెన్నై ట్రావెలింగ్ బ్లాగ్. ఇంకా అపార్ట్మెంట్ వీడియో చూశారు కదా. ఇప్పుడు చెన్నైలో ఫస్ట్ డే షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము వచ్చేసాము శర్వణ స్టోర్స్కి. టోటల్గా 8 ఫ్లోర్స్ ఉంది ఈ షాపింగ్ మాల్. ఒక రోజంతా సరిపోతుంది షాపింగ్ చేయాలంటే. ఇంకా లోపలికి రాగానే పెద్ద షాండిలియర్ ఉంది, సూపర్గా ఉంది చూడటానికి. అసలు ఇంకా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో గోల్డ్, సిల్వరు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉందన్నమాట. మన దగ్గర ఉండే గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఒక 3-4 కలిపితే ఎంత పెద్ద ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా మోడల్స్, చాలా వెరైటీస్, ఇంకా చూస్తూ ఉంటే చూడాలనిపించేలా ఉన్నాయన్నమాట. ఇంకా సిల్వర్ ఐటమ్స్ పట్టీలు చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అసలు కొన్ని పట్టీలు ఫస్ట్ టైం అన్నమాట ఆ మోడల్స్ చూడటము. ఇంత పెద్ద సైజులో కూడా ఉంటాయి ఆ పట్టీలు అనిపించేలా ఉన్నాయి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ పట్టీలు 30 తులాల దాకా ఉన్నాయి, 25,000 అవుతుందన్నారు. ఒకసారి నేను ట్రై చేశాను అన్నమాట ఎలా ఉంటాయని. చాలా బాగున్నాయి. ఇంకా ఈ షాప్లో వెరైటీగా గ్రౌండ్ ఫ్లోర్లోనే లోపటే అన్ని స్నాక్స్ అమ్ముతున్నారన్నమాట. ఇంకా పిల్లలు ఊరుకోరు కదా, కొన్ని తీసుకున్నాము. అలానే అందరూ కూడా కింద కూర్చొని తింటున్నారన్నమాట. అది వెరైటీగా అనిపించింది మాకు. మన దగ్గర షాపింగ్ మాల్లో అసలు లోనికి ఏం తీసుకురానివ్వరు కదా. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. అక్కడ అన్ని శారీస్ కూడా అంతగా నచ్చలేదు. మన దగ్గర ఉన్న మోడల్సే ఉన్నాయి, అవి కూడా ఓల్డ్ మోడల్. ఇంకా అన్ని మోడల్స్ చూస్తూ ఉన్నాం శారీస్ ఏమైనా రీజనబుల్గా ఉంటాయని, కానీ అంతగా ఏం నచ్చలేదు. ప్రైస్ మాత్రం చాలా ఉంది.
ఇంకా సెకండ్ ఫ్లోర్లో టోటల్గా చిల్డ్రన్కి సంబంధించిన క్లాత్స్, చాలా మోడల్స్, చాలా వెరైటీస్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. ఇవి మాత్రం మేము కొన్ని సెలెక్ట్ చేసాము పిల్లల కోసం. ఈ డ్రెస్ చూడగానే నచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట, తన కోసం ఇది సెలెక్ట్ చేసాము. ఇంకా థర్డ్ ఫ్లోర్లో హ్యాండ్ బ్యాగ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా కానీ ఒకటి రెండు కాకుండా వేలల్లో ఉన్నాయన్నమాట. అలా ఉన్నా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవటానికి. ఇంకా ఇక్కడ పిల్లలకి ఇష్టమైన టాయ్స్ సెక్షన్ అన్నమాట. ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీ. పిల్లల కోసం ఏం తీసుకున్నామో, ఇంకా నేనేం షాపింగ్ చేశానో అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఫోర్త్ ఫ్లోర్ మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ చూడండి ఒకసారి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇంకా ఇత్తడికి సంబంధించిన పూజా ఐటమ్స్, డెకరేషన్కి బౌల్స్, రాగి బిందెలు, అలా చాలా మోడల్స్ ఉన్నాయి.
ఇంకా స్టీల్ ప్లాస్టిక్ కంటైనర్స్ గ్లాస్ కంటైనర్స్ అలా ఎన్నో వెరైటీస్ లేని ఐటెం అంటూ లేదు ఇక్కడ. ఇంకా మేము ఈ 4 ఫ్లోర్సే చూసాము, అప్పటికే 7:38 అలా అయిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని డ్రైవర్ కాల్ చేస్తున్నారు. ఇంకా మేము బిల్లింగ్ చేపించుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ ప్యాకింగ్ కూడా చూడండి, మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో ప్యాక్ చేస్తున్నారు. వెరైటీగా అనిపించింది ఈ ప్యాకింగ్. ఇంకా అవన్నీ తీసుకొని రిటర్న్ అయ్యాము. మెరీనా బీచ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము, కానీ 31st రోజు నైట్ అనమాట ఇది. మొత్తం అక్కడ బీచ్కి వెళ్ళే వేస్ మొత్తం బ్లాక్ చేశారనమాట. నేను స్టార్టింగ్ చెప్పా కదా ఇలా కూర్చొని తింటున్నారు అని. చూడండి ఒకసారి షాపింగ్ మాల్లో ఇలా పిక్నిక్కి వచ్చినట్టు కూర్చొని తింటున్నారు అందరూ. ఇదంతా మెరీనా బీచ్ రోడ్ అన్నమాట. పోలీసులు అన్ని రోడ్లు బ్లాక్ చేసేసారు. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయ్యాము. లేట్ అవ్వటం వల్ల క్యాంటీన్ ఉండదు కదా, బయట బిర్యానీ తీసుకుందామని ఇక్కడ సుక్కుబాయ్ బిర్యానీ అంట అక్కడ తీసుకున్నాము బిర్యానీ. కానీ ఘోరంగా ఉంది బిర్యానీ, అస్సలు మన హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుంది కొంచెం కూడా అలాంటి టేస్ట్ లేదు. ఇంకా 31st నైట్ కదా, ఆ రోజు కేక్ కట్ చేసాము. హ్యాపీ న్యూ ఇయర్.